ఆయన ఇన్కమ్ ట్యాక్స్ పర్ఫెక్ట్గా కడతారు నాకు తెలుసు. రెమ్యునరేషన్ ఏదైతే వచ్చిందో ఆ డబ్బులతోటి పార్టీ నడుపుతున్నాడు. పార్టీ నడపటం అంటే అది ఆషామాషా పని కాదు. కానీ ఆయన ఎక్కడ తల వంచకుండా సొంత డబ్బులతోటి ఈరోజు పార్టీని మరి బలోపేతం చేశారంటే ఆయనకి మనం అందరం కూడా సెల్యూట్ చేయాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తాం. ఆయన 2 సార్లు నేను మాట్లాడిన తర్వాత నేను ఇంకా ఆయనకు దగ్గర కావాలి, పార్లమెంటు సభ్యుడిగా నేను పవన్ కళ్యాణ్ గారి పార్టీలో చేరాలి, ఆయనతో పాటు కలిసి ప్రజాసేవ చేయాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నా. తప్పకుండా నా రాజకీయ జీవితం పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రయాణం చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. నేను ఎన్నో ఒడుగుదొడులు చూశాను, దేనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. నేను ఒక కుగ్రామం నుంచి, చిన్న గ్రామం నుంచి నేను వచ్చాను. నాకు బాధలు తెలుసు, ప్రజాసేవ అంటే తెలుసు. పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఆలోచన విధానం ప్రకారం ఒక డిసిప్లైన్ కార్యకర్తగా ఈరోజు నుంచి ఒక జన సైనికుడిగా ఆయన ఏ బాధ్యతలు అప్పచెప్పినా ఆ బాధ్యతలు నిర్వహిస్తానని చెప్పి మన పార్టీని దినదినాభివృద్ధి చేసుకోవాలి. మనం పార్టీని బలోపేతం చేసుకోవటంలో మనందరం కూడా పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండాలి. రాజకీయ పార్టీ అంటే ఇది ఎప్పుడూ సంతోషంగానో లేకపోతే ఆనందంగా కూడా ఉండదు. మరి కష్టాలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి, పైపెచ్చు వ్యక్తిగత విమర్శలు ఎక్కువైపోయినాయి ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో. ఇతను కొత్త ట్రెండ్ వచ్చింది, అవన్నీ తట్టుకోవాలి, వాటన్నిటికీ నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ మరొకసారి ఈ జన సైన్యం మధ్య ఇక్కడికి వచ్చి పెద్దలు నాగబాబు గారు ఉన్నారు, వారు మరి మనకి పార్టీకి కూడా అండగా ఉంటున్నారు. అలాగే నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు, వారు కూడా ఎంతో రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి. మరి కామన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు డిప్యూటీ స్పీకర్గా, అలాగే క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రంలో రోజుకు ఒకళ్ళు పోయి షో చేస్తూ ఉండరు, ఇదిగో నా రిజిగ్నేషన్ తీసుకోమని చెప్పేసి ఆ రోజు మీ అందరికీ తెలుసు వాళ్ళందరినీ తట్టుకొని అసెంబ్లీని పర్ఫెక్ట్గా నడిపి పవన్ కళ్యాణ్ గారితో ఆయన అనుభవం కూడా పంచుకోవడం చాలా సంతోషకరం. వీటన్నిటికి మించి పవర్ స్టార్ తోటి ప్రయాణం చేయటం అనేది నేను అదృష్టంగా భావిస్తూ అన్ని విషయాల్లో ఒక డిసిప్లైన్ కలిగినటువంటి కార్యకర్తగా నేను పనిచేస్తానని చెప్పేసి పవన్ గారికి మాట ఇస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి బయట వేలాది మంది జన సైనికులు ఉన్నారు, మీరందరూ చూశారు, వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నేను చాలా ర్యాలీలు చూశాను, చాలా నామినేషన్లు చూశాను. ఇది ఒక సందర్భంలో నిజంగా నేను లోపలికి వెళ్ళగలుగుతానా లేదా అని చెప్పేసి ఆ గేట్లో భయం వేసింది కాసేపు. క్రౌడ్ ఆ రకంగా ఉంది, చాలా సంతోషం. చివరిగా పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై పవన్, జై జై పవన్, జై జనసేన, జై జై జనసేన, జై హింద్. బాలశౌరి గారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు. ఎందుకంటే ఒక అనుభవం కలిగిన వ్యక్తి రాజకీయ ప్రస్థానంలో, ప్రత్యేకంగా పార్లమెంట్లో
యాక్టివ్గా ఉంటే ఒక ఒక పార్లమెంట్ సభ్యుడు ఏ విధంగా మన రాష్ట్రానికి ఉపయోగపడగలుగుతారో